ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో హింసించడం గురించి తన రాజకీయ జీవితంలో మొదటిసారి విన్నానని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోనే అది మొదటిసారి, చివరిసారి కూడా అదే కావాలని ఆయన ఆకాంక్షించారు. డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు ఎన్నికైన సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం, ఒక అభివృద్ధి చేయడం, లేకపోతే సమీక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది. కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం, గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా ఎక్కడ జరగదు. ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు, డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం, అది వేరే విషయం. కానీ ఏ విధంగా ఆయన పైన కట్టె పనిచేశారో, ఏ విధంగా కుట్ర పన్నారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బెదిరించారు, భయపెట్టాలని చూశారు, కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఈయన నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి, లేని కేసు నమోదు చేసి, ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు, మనందరూ కూడా తెలుసు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14 ఆయన పుట్టినరోజు, ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో, నేను కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నా, చాలా సంఘటనలు చూశాను. ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన, ఎప్పుడు వినలేదు. ఆ రోజు మీరు చూస్తే 2021 మే 14 రఘురామరాజు గారి పైన సమోటోగా కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టి TV5 ABN తో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. 9 గంటలకు కంప్లైంట్ పెట్టారు, 10 గంటలకు FIR నమోదు చేశారు, 2 గంటలకు హైదరాబాద్ లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 9 గంటలకు కంప్లైంట్ ఇస్తారు, 10 గంటలకు FIR రిజిస్టర్ చేస్తారు, ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ కు వచ్చి 2 గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తారు. ఆ రోజు శుక్రవారం నేరుగా, మళ్ళా దీనికి శుక్రవారానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. శుక్రవారం అయితే ప్రొక్లేనైనా వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు, శుక్రవారం గాని అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టచ్చని ప్రయత్నం చేస్తూ కరెక్ట్ గా అదే శుక్రవారం ఎంపిక చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు.